హలో ఎవ్రీవన్, ఈరోజు మనము కౌరవులు పాండవులు ఎలా జన్మించారు అని తెలుసుకుందాం. అయితే ఒకసారి వ్యాస మహర్షి హస్తినికి వచ్చినప్పుడు గాంధారి ఆయనకి సేవ చేస్తుందన్నమాట. సేవ చేసి ఆయనని ఒక కోరిక కోరుతుంది. అదేంటి అంటే, నాకు 100 మంది బలవంతులైన కుమారులు కావాలి అని అడుగుతుంది. అయితే దానికి వ్యాస మహర్షి ఒప్పుకొని ఆమెకి అవరమిస్తాడు. అలా కౌరవులు జన్మిస్తారు. పాండురాజు భార్య అయిన కుంతీదేవి పెళ్లికి ముందు దుర్వాస మహామునికి సేవ చేస్తుంది. అలా చేసినప్పుడు ఆయన ఆమెకి ఒక వరం ఇస్తాడు. అదేంటి అంటే, ఆమెకి ఒక మంత్రం చెప్పి, నువ్వు అది జపిస్తే నీ ఇష్టమైన దేవుడి అనుగ్రహంతో నీకు సంతానం కలుగుతుంది అని చెప్తాడనమాట. అప్పుడు ఆమె ఆయన చెప్పింది నిజమా కాదా తెలుసుకోవడానికి ఒకసారి ఆ మంత్రం జపిస్తూ సూర్యదేవుణ్ణి తలుచుకుంటుంది. అప్పుడు సూర్యదేవుడు అనుగ్రహించి ఆమెకి ఒక కొడుకునిస్తాడనమాట. ఆ కొడుకు కర్ణుడు. కానీ ఈ విషయమంతా పాండురాజు దగ్గర కుంతీదేవి దాచిపెట్టి ఆయనను పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తరువాత దుర్వాస మహాముని ఇచ్చిన వరం గురించి ఆయనకి చెప్తుంది. కానీ కర్ణుడికి జన్మ ఇచ్చిన విషయం మాత్రం చెప్పదన్నమాట. అప్పుడు పాండురాజు కుంతి ఇంకా మాద్రిలని ఆ మంత్రం జపించి పిల్లల్ని కనమని చెప్తాడు. అలా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు జన్మిస్తారు. వీరందరూ పాండురాజు కొడుకులు కాబట్టి పంచపాండవులు అయ్యారు. కొద్ది రోజుల తరువాత పాండురాజు ఇంకా మాద్రి ఇద్దరు చనిపోతారు. పాండురాజు చనిపోవడంతో ధృతరాష్ట్రుడే రాజ్యపాలన చూసుకుంటూ ఉంటాడు. కౌరవులు పాండవులు అన్నతమ్ములే అయినా కూడా వాళ్ళకి ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదన్నమాట. కానీ కౌరవులకి భీముడంటే చాలా భయం, ఎందుకంటే ఆయన చాలా బలవంతుడు కాబట్టి. అన్నతమ్ములు అందరూ ద్రోణాచార్యుల దగ్గర ధనుర్విద్యను నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఒకరోజు ప్రదర్శన జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే అందులో అర్జునుడు ధనుర్విద్యలో అందరికన్నా ముందుండేవాడు. ఆ ప్రదర్శనకి వచ్చిన కర్ణుడు కూడా అర్జునుడు చేసిన విద్యా ప్రదర్శన అంతా చాలా ఈజీగా చేసేస్తాడు. అది చూసి కర్ణుడి సహాయంతో పాండవులని ఓడించవచ్చు అన్న దురుద్దేశంతో దుర్యోధనుడు కర్ణుడిని ఒక రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. దుర్యోధనుడి దురుద్దేశం కర్ణుడికి తెలియక చాలా సంతోషిస్తాడు. అప్పుడు అతన్ని అడుగుతాడనమాట, నాకు మీరు ఇంత గౌరవం ఇచ్చారు, నేను మీకు ఏమివ్వగలను అని. అప్పుడు దుర్యోధనుడు, మాకు ఎప్పుడు మీతో స్నేహం ఉంటే చాలు అని చెప్తాడు. అది విన్న కర్ణుడు చాలా సంతోషించి, మనం ఎల్లకాలం స్నేహితులుగా ఉంటాము అని మాట ఇస్తాడు. కానీ కర్ణుడు ఇంకా అర్జునుడు మధ్య యుద్ధం చూసి కుంతీదేవి చాలా బాధపడుతుంది. సో ఇదండి ఈరోజు స్టోరీ. నెక్స్ట్ మనము యువరాజుగా ఎవరికి పట్టాభిషేకం జరుగుతుంది, తర్వాత ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.